नमो विश्वकर्मणे ओम ह्रीं क्लीं श्रीं शिवाय ब्रह्मणे नमः। अखंड आंध्र राष्ट्रानिकि ధాన్యాగారంగా పచ్చని పంట పొలాలతో విరాజిల్లుతున్న తణుకు మండలం వేల్పూరు గ్రామంలో ఒక కళా తపస్వి, ఒక సేవా మనస్వి, సేవా తత్పరుడైన ఒక మహోన్నత వ్యక్తి గురించి ఈరోజు తెలుసుకుందాం. బ్రాహ్మణ జాతికి సేవారత్నం ఆయన. 10 మందిని మంచి ఆధ్యాత్మిక మార్గంలో నడిపే నిజమైన నాయకుడు ఆయన. నిరంతర కృషి, నిరంతర సేవాభావం, జాతి పట్ల విపరీతమైన అభిమానం, తన జాతికి ఏదో చెయ్యాలనే నిరంతర తపన గల మహామనీషి ఆయన. సంఘాలు నడిపే పలువురికి ఆదర్శమూర్తి ఆయన. ఆయనే సేవారత్నం, స్వర్ణరత్న, రాష్ట్రములోనే పేరెన్నిక గన్న నెగిషి కళాకారుడు, వేల్పూరు విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు, బ్రహ్మశ్రీ లక్కోజు శ్రీనివాసరావు గారు. ఆయన ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్నదే ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రం, సేవా కేంద్రం. దాతలు కొంతవరకు సహకరించిన సింహభాగం తానే భరించి అపురూపమైన విశ్వకర్మ జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్రులు మరియు మాతా ఈశ్వరమ్మల ఆధ్యాత్మిక కేంద్రం ఎంతో అందంగా, ఆకర్షణీయంగా రూపొందించారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మిక కేంద్రం 2వ అంతస్తులో జగద్గురువులు వీరబ్రహ్మేంద్ర స్వామి, విరాట్ విశ్వకర్మ, మాతా ఈశ్వరమ్మల విగ్రహాలు. నిజంగానే వారు అక్కడ కూర్చున్నారనే భావన ఉట్టిపడేలా విగ్రహాలను మలిచారు. ఇది విశ్వకర్మల శిల్పకళా నైపుణ్యానికి ప్రతీక. భక్తులలో విశ్వకర్మతత్వాన్ని, జగద్గురువుల బోధలను, ఆధ్యాత్మికతను పెంపొందించడానికి ఆధ్యాత్మిక కేంద్రం ఉపయోగపడుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతస్తులు సుమారు 150 నుంచి 200 మంది భక్తులు కూర్చోవడానికి అత్యంత సుందరమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి నిర్మాణంలో శిల్పకళా నైపుణ్యం జీవం ఉట్టిపడేలా నిర్మించారు. ఈ విగ్రహాలను చూసిన మనలో భక్తి భావన పెంపొందక తప్పదు. విశ్వకర్మ భగవానుడు, ఆయన చుట్టూ పంచబ్రహ్మలు. ఆ ముఖాన్ని చూస్తే నిజంగానే విశ్వకర్మ వచ్చి ఇక్కడ కూర్చున్నారా అనిపించేలా ఉంది. దాని ముందు విశాలమైనటువంటి గదిని సకల సౌకర్యాలతో ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నది ముందు భాగం. ముందు భాగంలో వినాయకుడు, ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు, విరాట్ విశ్వకర్మ, గురు రాఘవేంద్ర స్వామి, షిరిడి సాయిబాబా, మాత కనకదుర్గమ్మ మొదలైన విగ్రహాలు దాతల సహకారంతో ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరిలోని ఏ ప్రాంతంలోనూ లేని ఇంతటి మహోత్తరమైన ఆధ్యాత్మిక సేవా కేంద్రం వేల్పూరు గ్రామంలో నెలకొల్పడం బ్రహ్మశ్రీ లక్కోజు శ్రీనివాసరావు గారికే చెల్లింది. ఆయన స్వయం పర్యవేక్షణలో రూపొందించిన ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని నేను పరిశీలించడం జరిగింది. ఆద్యంతము ఆధ్యాత్మిక భావన ఉట్టిపడే విధంగా మలిచిన ఈ కేంద్ర సందర్శన పూర్వజన్మ సుకృతంగా చెప్పాలి. గ్రౌండ్ ఫ్లోర్లో కళ్యాణ మండపం లేదా ఏదైనా కార్యక్రమం నిర్వహించుకోవడానికి ఉపయోగకరమైన
విశాలమైన హాలను నిర్మించారు. సుమారు 200 నుంచి 300 మంది చక్కటి కార్యక్రమం చేసుకోవచ్చును. మొదటి భాగంలో దీనికోసం అన్ని ఏర్పాట్లు చేశారు. మరొక అంతస్తులో విశాలమైన సభాస్థలి ఏర్పాటు చేశారు. చక్కని డయాసు విద్యుత్ కాంతి ధారాళమైన గాలి వెలుతురు వచ్చే విధంగా అందుకు కావలసినటువంటి కుర్చీలు మైకులు మొదలైన సామగ్రిని సర్వం ఏర్పాటు చేశారు. 200 మందితో సభ నిర్వహణ అనుకూలంగా చేసే విధంగా ఏర్పాటు చేశారు. ఆకర్షణీయమైన ధ్యాన మందిరంగా కూడా ఉపయోగించుకోవచ్చును అంటారు శ్రీ ఇల్లక్కోజు శ్రీనివాసరావు గారు. ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని రూపొందించాలన్న భావన నాకు జగద్గురువులు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు కలిగించారని, ఆయన ఆజ్ఞ మేరకే నేను ఇంతటి కార్యక్రమాన్ని చేయగలిగానని శ్రీ ఇల్లక్కోజు శ్రీనివాసరావు గారు చెబుతూ ఆయన నిరాడంబరతను తెలియచేయడం ఆయన గొప్ప వ్యక్తిత్వానికి సూచిక. ఇంతటి మహోన్నతమైన ఆధ్యాత్మిక కేంద్ర నిర్మాణం రాష్ట్రములోనే పేరెన్నికగన్న నెగిషీ కళాకారుడు అయిన బ్రహ్మశ్రీ ఇల్లక్కోజు శ్రీనివాసరావు గారిని అభినందించడం చంద్రునికో నూరుపోగు లాంటిది. రాజీ పడని నిర్మాణ తత్వం శ్రీనివాసరావు గారి అభిరుచికి తార్కాణం. ఇంతటి ఆధ్యాత్మిక సేవా కేంద్రం రూపకల్పనలో సింహభాగం నిర్మాణ వ్యయం కర్త కర్మ క్రియ అన్నీ తానే పర్యవేక్షించి ప్రతి అంశమును సంగీలతో చర్చిస్తూ వారికి తెలుపుతూ వారి అమూల్యమైన సలహాలను సూచనలను పాటిస్తూ సమోన్నతమైన నిర్ణయం తీసుకుని విశేషమైన కృషితో దాతల సహకారంతో రూపొందించిన ఈ ఆధ్యాత్మిక కళా ధ్యాన కేంద్రం రాష్ట్రంలోని పలు మూలల నుంచి ప్రశంసలు పొందడం విశేషం. ఈ కేంద్రాన్ని మరింత మెరుగులు దిద్దడానికి దాతలు సహకరిస్తే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇందుకు స్పందించి దాతలు ముందుకు రావాలని బ్రహ్మశ్రీ ఇల్లక్కోజు శ్రీనివాసరావు గారు తలపెట్టిన ఈ మహాయజ్ఞాన్ని పూర్తి చేయాలని, అందుకు దాతలు స్పందించి ఇల్లక్కోజు శ్రీనివాసరావు గారిని కానీ వారి కమిటీ సభ్యులను కానీ సంప్రదించాలని సవినయంగా భక్తిపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఇంతటి ఆధ్యాత్మిక కేంద్రాన్ని సందర్శించడం నాకు చాలా ఆనందంగా ఉంది. నిత్య కృషీవలుడు సేవా తత్పరుడు శ్రీ ఇల్లక్కోజు శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
Thank you.